अब की बार ट्रंप सरकार। नमस्ते नमस्ते एंड हेलो टू इंडिया। दिस इज सच ए ग्रेट ऑनर। लेट मी बिगिन बाय एक्सप्रेसिंग माय प्रोफाउंड ग्रेटिट्यूड टू एन एक्सेप्शनल लीडर, ए ग्रेट चैंपियन ऑफ इंडिया, a man who works night and day for his country, and a man I am proud to call my true friend, Prime Minister Modi. అమెరికా సమకాలీన రాజకీయ చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ ఒక అరుదైన రికార్డు సృష్టించారు. దేశాధ్యక్ష పదవిని ఎవరైనా రెండు సార్లకు మించి చేపట్టడానికి అవకాశం లేదు. అయితే తొలి దఫా తరువాత వెంటనే కాకుండా కొంత సమయం తీసుకుని రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన నాయకుణ్ణి ఈ వందేళ్లలో అమెరికా ఎన్నడూ చూడలేదు. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు విజేతలు, కాగా రెండో వర్గం ఓడిపోయిన వారు అని తండ్రి చెప్పిన మాటలు ట్రంప్ జీవితాన్నే మార్చేశాయి. అందుకే విజయం ఆయన ఇంటి పేరయ్యింది. ధూమపానం, మద్యపానం వల్ల సోదరుని కోల్పోయిన ట్రంప్ ఇప్పటి వరకు వాటి జోలికి వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకుని ఆచరించాడు కూడా. రియల్ ఎస్టేట్ దిగ్గజం ఫెడరాక్ట్ ట్రంప్ మేరీ దంపతుల నాలుగో సంతానం డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ శివారులోని క్వీన్స్లో ట్రంప్ జన్మించారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో ప్రవర్తన సరిగా లేకపోవడంతో 13 ఏళ్ల వయసులో ట్రంప్ను తండ్రి సైనిక అకాడమీలో చేర్పించారు. ఇది ఒక రకంగా ట్రంప్ జీవితాన్ని మలుపు తిప్పింది. నేను మిలిటరీ అకాడమీకి వెళ్ళినప్పుడు జీవితంలో తొలిసారి వేరొకరు నా చెంప చెల్లుమనిపించారు. ఉద్వేగాలకు దూరంగా ఉండటం తండ్రి నుంచే నేర్చుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. వార్తన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి 1968లో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించిన ట్రంప్ తండ్రి నుంచి $10 లక్షల అప్పు తీసుకుని స్థిరాస్తి రంగంలో అడుగుపెట్టి కుటుంబ వ్యాపారాన్ని అమెరికా మొత్తం విస్తరించారు. వైవాహిక జీవితం. ట్రంప్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. 1977లో చెక్ మోడల్ అథ్లెట్ ఇవానా జెలెన్కోవాను పరిణయం ఆడగా వారికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ అనే ముగ్గురు పిల్లలున్నారు. అయితే 1990లో ఈ జంట విడిపోయింది. 1993లో నటి మార్లా మ్యాపుల్స్ను వివాహమాడి 1999లో ఆమెతో విడిపోయారు. వీరికి టిఫినీ అనే కుమార్తె పుట్టారు. ప్రస్తుత భార్య మెలనియాను 2005లో వివాహమాడారు. ఆమె స్లోవేనియా మోడల్. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తన గురించి ఆమె రాసిన పుస్తకం కూడా తన విజయంలో భాగమని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించి భార్యను ముద్దాడారు. I want to also thank my beautiful wife Melania, first lady, who has the number one best selling book in the country. Can you believe that? తో ట్రంప్ను కంట్రోల్ చేయలేకపోయారు. 2020లో అధ్యక్షుడిగా ఓడిపోయిన తరువాత ట్రంప్ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు ఉండగా మరికొన్ని సివిల్ కేసులు. ఇవి తన మీద జరుగుతున్న రాజకీయ కుట్రాన్ని ట్రంప్ ఆరోపణలు చేశారు. వాటిలో ప్రధానమైనది 2020లో జార్జియా ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న కేసు నుంచి బయటకు రావటం కష్టమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పోర్న్ స్టార్ కేసులో న్యూయార్క్ న్యాయస్థానం ఈ నెల 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ కేసు వాయిదా వేయాలని ట్రంప్ న్యాయవాదులు కోరే అవకాశం ఉండగా, ఒకవేళ తీర్పు వచ్చినా పడే పడని స్వల్ప శిక్ష గాని లేదంటే పదవీకాలం ముగిసే వరకు శిక్షలను ప్రకటించారు. ఏది ఏమైనా అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాక కేసులన్నీ మాయమవటం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్లే కమలా ఓటమికి ట్రంప్ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన 5 కారణాలు తెలుసుకుందాం. బైడెన్ తప్పులు కమల మెడకు. చివరి వరకు జో బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోకపోవడంతో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కమలాకు 3 నెలల సమయం మాత్రమే మిగిలింది. దీనిని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అలాగే జో బైడెన్ వైఫల్యాలు అన్నీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా మీదకు మళ్లించి ప్రచారం చేయడంలో ట్రంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ట్రంప్ టెంపరితనం.
ట్రంప్ టెంపరితనం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. మెక్సికో నుంచి అక్రమ వలసలు నివారణకు గోడ కడతారని ప్రకటించి సంచలనం సృష్టించాలంటే అది ట్రంప్ వల్లే సాధ్యం. తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ముగింపు పలుకుతానని ప్రకటించడం, అలాగే మెక్సికో నుంచి ప్రతి ఏటా 80,000 మంది వలస వస్తున్నారని, అమెరికాలో క్రైమ్ రేటు పెరగడానికి కారణం ఇదేనని, అమెరికన్లను చంపిన వలసవాదులను 24 గంటల్లో మరణశిక్ష విధిస్తారని ప్రకటించారు. అలాగే వలసలను ఆపాలంటే 1980 నాటి ఏలియన్ చట్టాలను తీసుకుని వచ్చే సత్తా ట్రంప్కే ఉందని 80% మంది అమెరికన్లు నమ్మారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల శాతం ఎక్కువ. అమెరికా గ్రామీణ ఓటర్లు 80% మంది ట్రంప్ వైపే మొగ్గు చూపడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలంటే, చైనాను నిలువరించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మొండోడైన ట్రంప్ కావాలని 80% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఇది నిజం. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. చెడిపోయిన ఆర్థిక వ్యవస్థను, దెబ్బతిన్న ద్రవ్యోల్బణంను గాడిలో పెట్టాలి అంటే తనను గెలిపించాలి అన్న ట్రంప్ వాదనకు అమెరికన్లు జై కొట్టారు. చైనాను ఢీ కొట్టడంలో జో బైడెన్ బలహీనంగా కనిపించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ఆర్థిక ఆయుధ సాయాలు, గాజాలో ఇజ్రాయిల్కు భారీ సాయం చేయడం వంటి వాటిని స్థానిక అమెరికన్లు వ్యతిరేకించారు. స్వదేశంలో ఆర్థిక స్థితి దిగజారుతుంటే పట్టించుకోకుండా $100,000,000,000 ఉక్రెయిన్కు కట్టబెట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండగా, ఉద్యోగాల్లో కోతలు, జీవన వ్యయం భారీగా పెరగటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అమెరికాలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమర్థత ట్రంప్కే ఉందని 90% మంది ఓటర్లు నమ్మారు. ఎలాన్ మస్క్ ప్రచారం. టెస్లా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ బహిరంగంగా ట్రంప్కు ప్రచారం నిర్వహించారు. ఒక వ్యాపారవేత్త చాటుగా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటాం, ఎందుకంటే న్యూట్రల్గా ఉంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా వారి వ్యాపారాలు చక్కగా కొనసాగించుకోవచ్చు. టెస్లా ట్విట్టర్ అధినేత ఎలాన్ మనస్తత్వం భిన్నంగా ఉంటుంది, అందుకే అధ్యక్ష ఎన్నికల్లో బహిరంగంగా ట్రంప్కు మద్దతు తెలిపారు. ఒక రకంగా ఆయన సర్వశక్తులు ట్రంప్ విజయానికి వాడారు. మొత్తం ట్విట్టర్ టీంను ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించాడు అనడంలో సందేహం లేదు. ఇండియన్స్ దగ్గర నుంచి సాంప్రదాయ ఓటర్లు కానీ ఆఫ్రో అమెరికన్లను కమలా నుంచి లాక్కుని ఓట్లను చీల్చడంలో ట్విట్టర్ టీం బాగా పనిచేసిందనే చెప్పాలి. అలాగే అరబ్స్ను, ముస్లిమ్స్ మనసులను కూడా దోచుకుని 100 ఏళ్లలో కనీ విని ఎరుగని అరుదైన రికార్డు సృష్టించి 2వసారి అమెరికా అధ్యక్షుడు పీఠం డొనాల్డ్ ట్రంప్ దక్కించుకున్నాడు. ఈ విజయం వెనుక ఎలాన్ మస్క్ కృషి మరవలేనిది. ట్రంప్ విజయంలో భారతీయుల హృదయాన్ని దోచుకోవడంలో కమలా హారిస్ విఫలమవగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం విజయం సాధించారు. 2020లో మోడీ అమెరికా వెళ్లి మరీ ట్రంప్కు ప్రచారం చేయగా, బదులుగా ట్రంప్ కూడా గుజరాత్లో మోడీకి అండగా నిలబడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలవగా ఈసారి మోడీ ప్రచారం చేయకపోయినా ట్రంప్ గెలిచారు. ఐ ప్రెజెంట్ టు యు మై ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్న జేడీ వాన్స్ ఆంధ్రాకు అల్లుడే. ఆయన భార్య అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్న ఉషా చిలుకులూరి తెలుగు సంతతి మహిళ. ఉషా పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం. అధ్యక్ష ఎన్నికల్లో ఉషా ప్రచారం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. 80% మంది భారతీయుల ఓట్లను తమ వైపుకు మళ్లించడంలో ఉషా పాత్ర కూడా ఉంది అనడంలో సందేహం లేదు. ట్రంప్ విజయం సాధించడం వల్ల సంతోషపడ్డ మిత్రులు మొదటి స్థానం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుట్టేయగా, 2వ స్థానం మాత్రం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దక్కించుకున్నారు. నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుత చారిత్రాత్మక విజయం సాధించారని ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కాగా నరేంద్ర మోడీ ఎలాన్ మస్క్లు కలిపి ట్రంప్తో నాట్యం చేస్తున్న ఊహాజనిత వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, ట్రంప్ గెలిచినప్పుడు ఆయన చేసిన మొదటి ఉపన్యాసంలో ఎక్కువ మంది మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. And now he's a great guy and he really means it. He wants to do some things and we're going to let him go to it. ట్రంప్ గెలుపు భారత్ కు అవసరమా? భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలాది మంది H1B వీసాలపై వెళ్తుంటారు.
ఈ విధానం ట్రంప్ వ్యతిరేకించారు. ఇది భారతీయుల నిపుణుల సాంకేతిక సంస్థలపై సవాళ్లను అప్పట్లో సృష్టించింది. ఇటువంటి విధానాలను మళ్ళా తీసుకుని వస్తే భారతీయ ఐటీ కంపెనీలు పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ 200% వరకు పన్నులు వసూలు చేస్తుందని, తాను అధికారంలోకి వస్తే పరస్పర సమానమైన ప్రతీకార పన్నులు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంపై ట్రంప్ కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. సానుకూలమైన అంశం మన ప్రధాని మోదీతో దోస్తీ. భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడడంలో, వారి మధ్య స్నేహం పనికి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంపై చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో భారత సహాయ సహకారాలు అమెరికాకి తప్పనిసరి. అలాగే రక్షణ సైనిక సహకారాల్లో కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి కనుక భారత్ కు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సాహసం చెయ్యకపోవచ్చు. కానీ టెంపరీ ట్రంప్ ను పూర్తిగా నమ్మలేము కనుక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.